రాష్ట్ర స్థాయి మున్సిపల్ సదస్సు తర్వాత గజ్వేల్లో పర్యటిస్తున్నారు మున్సిపల్ ప్రజాప్రతినిధులు, మంత్రులు. మార్గ మధ్యలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సింగాయిపల్లి ఫారెస్ట్ నర్సరీని సందర్శించారు మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్. వీరితో పాటు ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు, కమిషనర్లు ఉన్నారు. సింగాయిపల్లి ఫారెస్ట్ పార్కును సందర్శించిన ప్రతినిధుల బృందం ఇక్కడి నుంచి గజ్వేల్లోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు వెళ్లనున్నారు. వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల పరిశీలన తర్వాత కోమటి బండను సందర్శించనున్నారు అధికారులు, ప్రజాప్రతినిధులు. రాష్ట్ర స్థాయి మున్సిపల్ సదస్సు తర్వాత గజ్వేల్లో పర్యటిస్తున్నారు మున్సిపల్ ప్రజాప్రతినిధులు, మంత్రులు. మార్గ మధ్యలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సింగాయిపల్లి ఫారెస్ట్ నర్సరీని సందర్శించారు మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్. వీరితో పాటు ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లు ఉన్నారు. సింగాయిపల్లి ఫారెస్ట్ పార్కును సందర్శించిన ప్రతినిధుల బృందం ఇక్కడి నుంచి గజ్వేల్లోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు వెళ్లనున్నారు. వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల పరిశీలన తర్వాత కోమటి బండను సందర్శించనున్నారు అధికారులు, ప్రజాప్రతినిధులు. ప్రజాప్రతినిధుల గజ్వేల్ టూర్ కి సంబంధించిన డీటెయిల్స్ ప్రశాంత్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ప్రజాప్రతినిధుల టూర్ ఎలా జరుగుతోంది, డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గంలోని సింగాయిపల్లి అటవీ ప్రాంతం వద్ద మంత్రుల బృందం, ఇటు మున్సిపల్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, అధికారుల బృందం, కలెక్టర్ల బృందం అంతా కూడా సింగాయిపల్లి ఫారెస్ట్ లోని ఫారెస్ట్ నర్సరీని సందర్శిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఈ ఫారెస్ట్ లో 264 రకాల ఔషధ మొక్కలతో చోట ఉంది. ఇక్కడ గతంలో కూడా కేసీఆర్ కలెక్టర్ల బృందాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ పార్క్ ని సందర్శించారు. కలెక్టర్లందరూ కూడా ఈ మొక్కల గురించి వివరించారు. ప్రస్తుతం కూడా హరీష్ రావు వీరందరూ ఈ మంత్రుల బృందానికి మీకు మొత్తం ఈ ప్రతినిధుల బృందాన్ని అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదైన తర్వాత గజ్వేల్ లోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు రానున్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో ప్రధానంగా వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దీంట్లో పండ్ల షాపులతో సహా మొత్తం గజ్వేల్ పట్టణానికి సరిపడా మొత్తం కూరగాయల మార్కెట్లు అన్నింటిని కూడా ఇక్కడే ఉంచినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఎయిర్ కండిషన్ తో ఇటు నగరం నడిబొడ్డున నిర్మించిన ఏదైతే ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఉందో దీని అందరికీ కలెక్టర్లకు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లకు ఎక్స్ప్లెయిన్ చేయనున్నారు మంత్రుల బృందం. ప్రత్యేకంగా గతంలో కూడా కేసీఆర్ ఇక్కడికి కలెక్టర్ల బృందం తీసుకొచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. దీని తర్వాత ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తర్వాత గ్రేవ్యార్డ్ అంటే ప్రధానంగా వైకుంఠధామాన్ని అత్యాధునిక అంగులతో నిర్మించినటువంటి గజ్వేల్లోని వైకుంఠ ధామాన్ని కలెక్టర్ల బృందం కావచ్చు, ఈ ప్రతినిధుల బృందాన్ని తీసుకెళ్లి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయనున్నారు. తర్వాత సంగాపూర్లోని అర్బన్ పార్క్ తీసుకెళ్ళినారు. అర్బన్ పార్క్ లో కూడా వివిధ రకాల మొక్కలతో పాటు బొమ్మలు, అటవీ ఉత్పత్తులకు సంబంధించినటువంటి బొమ్మలు కావచ్చు, వివిధ అటవీకి సంబంధించినటువంటి జంతువుల బొమ్మలు కూడా ఏర్పాటు చేశారు. వాటన్నిటిని కూడా వివరించారు. మొత్తంగా ఈ ఏదైతే గజ్వేల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పూర్తి అభివృద్ధిపై అభివృద్ధిని మిగతా ప్రతినిధుల బృందానికి హరీష్ రావు ఎక్స్ప్లెయిన్ చేయనున్నారు. ముందుగా కేసీఆర్ వచ్చి వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తారనుకున్నప్పటికీ కొన్ని కారణాలతో మంత్రుల బృందానికి హరీష్ రావు లీడ్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. మొత్తంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఏదైతే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, ఏదైతే ఈ అర్బన్ పార్క్ కావచ్చు, వీటన్నిటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు కూడా అధికారులు, ప్రత్యేకమైన అధికారులు ఉంచారు. వారంతా కూడా ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు, వైకుంఠధామం ఎట్లా నిర్మితమైంది, దాంతోపాటు వీటిని ఎట్లా మెయింటైన్ చేస్తారు, ఇక్కడ రైతులతో మాట్లాడున్నారు, ఏదైతే రైతులు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో కూరగాయలు అమ్ముతున్నారో వారితో మాట్లాడించేందుకు కలెక్టర్ల బృందానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి కలెక్టర్ల బృందానికి మాట్లాడించేందుకు కూడా రైతులు సిద్ధంగా ఉంచారు. మొత్తంగా ఇటు మొదటి ఆడిటోరియం కూడా ఇక్కడ గజ్వేల్లో ప్రత్యేకంగా ఒక ఆడిటోరియం ఏర్పాటు చేశారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఆడిటోరియం కూడా సందర్శించేందుకు కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా
ఇటు గజ్వేల్ మున్సిపాలిటీ అభివృద్ధిపై పూర్తిగా ఒక రౌండప్ చేసిన తర్వాత పూర్తిగా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఆవరణలోనే ఒక చిన్న వారికి వారందరినీ కూర్చోబెట్టుకుని మీటింగ్ లాగా ఏర్పాటు చేసి వాటిని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ శ్రీధర్. రాష్ట్ర స్థాయి మున్సిపల్ సదస్సు తర్వాత గజ్వేల్లో పర్యటిస్తున్నారు మున్సిపల్ ప్రజాప్రతినిధులు, మంత్రులు. మార్గ మధ్యలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సింగాయిపల్లి ఫారెస్ట్ నర్సరీని సందర్శించారు మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్. వీరితో పాటు ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లు ఉన్నారు. సింగాయిపల్లి ఫారెస్ట్ పార్కును సందర్శించిన ప్రతినిధుల బృందం ఇక్కడి నుంచి గజ్వేల్లోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు వెళ్లనున్నారు. వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల పరిశీలన తర్వాత కోమటి బండను సందర్శించనున్నారు అధికారులు, ప్రజాప్రతినిధులు.